హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం ముందుగా నా ఛానల్కి ఫాతీస్ వరల్డ్కి అందరికీ స్వాగతం ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్లాలీఫ్లవర్ కాదండి క్లాలీఫ్లవర్ కాదు క్లాలీఫ్లవర్ కాకుండా క్లాలీఫ్లవర్ కాడలతో ఈరోజు నేను చట్నీ చేద్దాం అనుకుంటున్నాను దీంట్లోనే విటమిన్స్ ప్రోటీన్స్ చాలా ఉంటాయి దీంతో నేను ఇవాళ రెసిపీ చేస్తున్నాను అది ఎలా చేయాలో చూసేద్దాం మరి నాతో పాటు మీరు వచ్చి నాతో పాటు ఇప్పుడు దీన్ని మనం ఈ ఫ్లేవర్ కాకుండా కాడలు వచ్చే విధంగా కట్ చేసుకుందాం ఈ విధంగా కాడ వరకే కట్ చేసుకుందాం ఇలా సపరేట్ అయిపోయింది కదా చూసారా ఇలా ఈ ఫ్లేవర్కి ఉన్న ఈ లీవ్స్ మంచిగా లేతగా ఉన్న లీవ్స్ తీసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వీటితో మనం ఫ్రై చేస్తాం ఎలా ఫ్రై చేస్తానో చూడండి ఇవన్నీ మంచిగా మనం ఏమంటారు బీరకాయ ముక్కలు ఎలా కట్ చేస్తామో అలా బీరకాయ ముక్కల్లాగా కట్ చేసుకొని మంచిగా వాటర్లో ఈ మొత్తం ఇప్పుడు మందులతోనే కదండి పండించేది అందుకే వాటర్లో కొంచెం ఉప్పు వేసేసి మంచిగా ఇవి ముక్కగా కట్ చేసుకొని బాగా రుద్ది కడిగేద్దాం ఒకటి రెండు సార్లు కడుక్కునే నష్టం లేదు ఇలా నీట్గా క్లీన్ చేసుకుందాం చూసారా ఇలా ఓకే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె నీళ్ళు తీసుకుంటున్నాను నీళ్ళలో మంచిగా ఉప్పు వేసి ఉప్పు వేసేసి ఈ ముక్కలన్నీ నీళ్ళలో వేసేస్తున్నాను ఇలా మంచిగా రుద్దుకొని కడుక్కుంటే దానికి ఏమైనా ఉన్నా మందు లాంటివి ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది ఉప్పుతో ఎందుకంటే ఇవాళ రేపు అంతా ఉప్పు మందులతోనే పండిస్తున్నారు మొత్తము ఇలా ఓకేనా ఇలా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం మంచిగా కడుక్కొని పక్కన పెట్టేసుకుందాం పచ్చడికి కావాల్సిన పదార్థాలు రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇవి ఎల్లిపాయలు ఎండుమిర్చి మీకు కావా ఎంత టేస్ట్కి ఎంత కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నేను ఒక నాలుగైదు వేస్తున్నాను ఎందుకంటే మేము పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం కాబట్టి ఒక నాలుగైదు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాం స్టవ్ మీద ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత అదే ఆయిల్లో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అంటే స్పైసీగా తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నో ప్రాబ్లం నేను ఒక ఆరు ఎనిమిది ఎయిట్ వేసాను ఇలా వేగిపోయా కదా పక్కన పెట్టేద్దాం దీంట్లోనే
కర్రీ కాసి కొంచెం ఒక రెండు మూడు రెబ్బలు పుదీన రెండు రెబ్బలు కొత్తిమీరు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. దీంట్లోనే ఎల్లిపాయలు వేసుకొని కలుపుకున్నాం. దీంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర బాగుంటుంది. జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేనైతే. ఓకే ఇలా మరీ బాగా లేకపోద్దు. కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తెచ్చుకున్నాం. చూసారా ఇలా మంచిగా వేగాలి. వచ్చినప్పుడు ఇలా ఈ కలర్ వచ్చేసాయి కదా తీసేస్తున్నా. స్మెల్ మాత్రం మామూలుగా రావట్లేదు. అమోఘం చూసారా ఇలా. ఇప్పుడు దీంట్లోనే రెండు టమాటా కట్ చేసుకున్నాను కదా, ఆ టమాటా టమాటా కావాలి అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేనైతే వేస్తున్నాను. దీంట్లోనే రుచి తగ్గట్టు కొంచెం చింతపండు మీకు పులుపు కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. నేనైతే కొంచెమే ఒక ఉసిరికాయ సైజ్ అంటే వేసాను చింతపండు. ఒకటి ఇలా మగ్గాయి కదా, దీన్ని కూడా వేరే ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే వీటిని తీసేస్తున్నాం వేరే ప్లేట్లోకి. దీంట్లోనే మనం ఇందాక నీళ్ళల్లో నానబెట్టి ఉంచాం కదా ఉప్పు వేసి ఈ ముక్కలు వేస్తున్నాం. మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయే విధంగా వేయించుకుందాం దగ్గరికి. ఆల్రెడీ ఇందులో ఆయిల్ ఉంది కాబట్టి ఇక కొంచెం వేసుకోవచ్చు. నేను కొంచెం అంటే కొంచెం వేస్తున్నా ఆయిల్. ఈ విధంగా మంచిగా వేగనిద్దాం కొద్దిసేపు బ్రౌన్ కలర్లోకి. దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయిపోవాలి. ఓకే ఆల్మోస్ట్ వేగిపోయాయి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి చూసారా. పచ్చి వాసన కూడా ఏం రావట్లేదు. చూడడానికి ఇవి క్యాలిఫ్లవర్ కాడల్లా కనిపించట్లేదు కదా. చూడండి మీకు అసలు ఏం అట్లా అనిపించదు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు దీని వీటన్నిటిని ఇప్పుడు మిక్సీలో మిక్సీ పెట్టుకోవచ్చు లేదంటే రోట్లో అయినా చేసేసుకోవచ్చు పచ్చడి. ఇప్పుడు రోట్లో దాన్ని ఆడేస్తుందండి స్మెల్ మాత్రం ఎండుమిరపకాయ దంచుతుంటేనే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేద్దాం దంచుకుందాం. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కలిపి వేస్తున్నాను. కానీ మిక్సీలో కంటే ఇలా నూరుకుంది చాలా టేస్ట్ ఉంటుందండి. అప్పటికప్పుడు మిక్సీలో అంతా మొత్తం పిండి పిండి అయిపోయి అసలు అందులో ఏం వేసామనేది కూడా కనిపించట్లేదు. చూసారు కదా ఇలా మంచిగా మెత్తగా ఇలా వచ్చేయాలి. దీంట్లోనే క్యాలీఫ్లవర్ కాడలు వేసేద్దాం. ఓకే
ఇలా మంచిగా మెత్తగా మనం ఇలా ఈ ముక్కలు నూరిన తర్వాత అసలు క్యాలీఫ్లవర్ కాడలేనా అనిపిస్తుంది, అసలు మనం ఆ పచ్చడేనా అనుకుంటారు. అది చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ పచ్చడి నూరుకుంటా ఇలా రోకల పక్కన రోల్ పక్కన కూర్చొని సగం చట్నీ అవ్ చేసేదాన్ని నేనే. అంటే ఆ టేస్ట్ వేరు, ఆ మెమొరీస్ వేరు. అమ్మమ్మల ఇంటికి వెళ్తే ఈ పచ్చడి కాదు, ఏ పచ్చడి అయినా సరే పచ్చడి చేస్తుందంటే ఆ రోల్ పక్కన కూర్చొని అమ్మమ్మ చెప్పే ముచ్చట్లన్నీ వినుకుంటూ సరదాగా అన్నం కంటే పచ్చడి ఎక్కువ తినేదాన్ని నేను. ఇప్పుడు దీంట్లోనే టమాటా చింతపండు కలిపి మనం వేయించుకున్నాం కదా అది వేసేస్తున్నాను. ఇలా వచ్చేసింది చూసారా చట్నీ. ఓకే వచ్చేసింది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. సూపర్, ఉప్పు సరిపోయింది. నేను ఉప్పు చూసుకోండి అని ఎందుకు ఊరికే అంటున్నానంటే నాకు పెళ్ళైన తర్వాత కూడా నాకు బాబు పుట్టి వాడికి నేను ఒక రోజు టిఫిన్ చేద్దాం ఇడ్లీ చేద్దామని ఇడ్లీ చేశాను, అందులో నేను ఉప్పు వేయలేదు. నాకు తెలియదు కూడా అందులో ఉప్పు వేస్తారని కూడా తెలియదు, నాకు ఇడ్లీలు ఉప్పు వేస్తారని తెలియదు. ఆ రోజు మా ఇంటికి మా ఇంటి పక్కన ఆంటీ అంజలి ఆంటీ ఒక ఆంటీ వచ్చింది, ఆ వచ్చింది కదా అని రెండు ఇడ్లీ వేసి పెట్టి తినండి అని చెప్పిస్తే ఏంటో దీంట్లో ఉప్పు లేదు వేయలేదని అడిగితే ఇందులో ఉప్పు వేస్తారా అని నేను రివర్స్ ఆమె అడుగుతున్నాను. అడిగా అడిగితే ఉప్పు వేస్తారు కదా, ఉప్పు వేయకపోతే టేస్ట్ ఎట్లా వస్తుంది అని అన్నది ఆమె. అప్పుడు తెలిసింది వాళ్ళు దాంట్లో ఉప్పు వేస్తారని. అందుకే బిగినింగ్ మిస్టేక్స్ ఇవన్నీ, బిగినర్స్ కూడా కొంతమంది ఉంటారు కాబట్టి నేను పదే పదే చెప్తున్నా ఉప్పు వేసుకోండి రుచి చూసి వేసుకోండి అని చెప్తున్నా. అంటే ఇది మీకు ఓవర్ అనిపించవచ్చు కానీ అది నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. నాకు బాగా గుర్తు ఆంటీకి గుర్తుందో లేదు నాకు తెలియదు, నాకు మాత్రం అది నాకు మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది. ఉప్పు అనేసరికి నాకు ఆ ఇడ్లీ వేయడం అంటే నాకు అదే ఇప్పటికీ అదే గుర్తు వస్తుంది. రెడీ అయిపోయింది చూసారా, ఎంతో టేస్టీగా ఉండే చట్నీ. ఎక్కడ కూడా మీకు కాడలు కాడలు కూడా కనిపించట్లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి, నా కామెంట్ చేయండి ఎలా ఉందో. మీకు నచ్చితే ఒకసారి ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేసి పెట్టండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చట్నీ ఎలా ఉందో టేస్ట్ చేసి మరీ చెప్పండి. చూడండి ఎంత చక్కగా ఉందో, నాలాగా మీకు కుదిరిందా లేదా అని కామెంట్ చేయండి. సూపర్, ఒక్క కాండం కాడ కూడా కనిపించట్లేదు కాండం లాగా చూసారా, కొంచెమే అన్న కూడా ఎంత టేస్ట్ ఉందో.